హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా జంక్షన్ యూట్యూబ్ ఛానల్కి. 30 సంవత్సరాల పైచిలుకు ఈ రంగంలో అయితే ఉన్నారు. అనేక మంచి గొప్ప గిత్తలను మేపి మంచి పేరు గడించి ప్రస్తుతానికి రిటైర్మెంట్ అయితే తీసుకుని అయితే ఉన్నారు. ప్రారంభించిన నాటి నుంచి ఒకే డ్రైవర్ని నమ్ముకొని ఒకే డ్రైవర్తో 30 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి మంచి మంచి మిత్రులను ఏర్పరచుకొని పశుపోషణ రంగమే కాకుండా రాజకీయ రంగంలో ఉంటూ ఊరికి మేలు చేసే అనేక కార్యక్రమాలు చేపట్టి తన ఆస్తులు నమ్ముకొని ఊరికి ఉపయోగపడే చిన్న చిన్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈ రంగంలో నుంచి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి అతను ఉన్న పని తను ఏంటంటే, పందెం పోయినా ఒప్పుకుంటాడు కానీ ఎద్దును తెప్పగొట్టడు. ఈ పని కాదు, ఇంకో పని చూసుకుడు. ఇప్పుడు ఆ వాళ్ళు ఆ డ్రైవర్లు వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఆదత్తు కోసం పందెం పది ఎక్కబడి పందెం తాగుతాడు. వాడికి ఎద్దు పోయిన ఇంకొక మాట్లాడక వెనకొచ్చే సంత వాడు వండర్లో ఎక్కడ ఉంటుంది. రైతు వాడికి మనం ఏం కొంటాం కొనలేరు, కొనలేక అందు 9 పందాలు 9 ఎద్దులు మార్చు. 9 పందాలు 9 ఎద్దులు మార్చారా? ఈ పంది ఇప్పుడు అక్కడ ఢిల్లీ దాన్ని పొత్తేసిన వాడు అయిపోయినా వాడు రాలేదా? దాని తర్వాత మటంపల్లి దాన్ని పొత్తేసిన వాడు అయిపోయినా మాపున్న ఏదరంగసలు ఏరది దాన్ని పొత్తేసు మా పని మళ్ళా తర్వాత ఎనకొండ దగ్గర నాగులారు దాన్ని పొత్తేసు 9 పందాలు 9 ఎద్దులు మార్చాం. అది అతని నోటు మంచితనం వల్లనే ఇంతమంది అతని చేతిలో పోతే ఎద్దు దెబ్బతుంది ఆలోచనతో ఇంతమంది మాకు పొత్తిచ్చింది వాస్తవం. అది ఆయనకున్న మనస్తత్వం అది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వచ్చి మనం ఎద్దరికాడ ఉంటే పోయి ఏసీలో పండుకుందాము రోడ్లు తీసుకుందాము అని అనే ఆలోచనతో మనం ఆడ పండుకుంటే ఆడ పండుకుంటాడు. మనం ఒక పూట పోలేకపోయినా నాకు పోలేదు నేను అంటాడు. మనం ఉంటే అతను అంటాడు. అట్లా మనసు కలిసిపోయింది. రైతులకి ఉపయోగపడే మనది విశేషరావాడికి మాకే కాంపిటీషన్. అడుగులు తేడాతోటి వాడు పొస్తు మేము చెక్కడం జరుపుకుంటూ వచ్చింది. సీన్ని ఓనర్ని చేసి కాటూరు పల్లెద్ది అంతకుముందు ఏది అతనికి అనుకోలేదు, తర్వాత ఏ అనుకోలేదు. ఒక కాటూరు పల్లెదే అతను ముందుకు తీసుకొచ్చింది.